సో అతనితో పాటు ట్రావెల్ అవ్వటం. సో అతను బాండింగ్ మీద కొంచెం ఫ్రెండ్షిప్ బాగుండేది. సో ఆయననే మనం ఆయనతో పాటు ట్రావెల్ అయ్యాం అనమాట సినిమా. అతను డిఓపి కానీ అతను అతను బేసిక్గా నేను కాంప్రమైజ్ అవ్వను, అతను నాకన్నా అసలు కాంప్రమైజ్ అవ్వడం. అది హరీష్ సార్ ఒక క్వశ్చన్ ఏంటంటే, ప్రతి ఒక్కరూ త్రివిక్రమ్ సార్ ఏం మాట్లాడినా ఆ మాటల్ని గుర్తుపెట్టుకుంటారు. ఆయన ప్రెస్ మీట్లకు వచ్చినా, ఎక్కడైనా ఇంటర్వ్యూలు ఏదైనా మాట్లాడినా, కొన్ని వీడియోస్ కట్ చేసి కూడా మోటివేషనల్ వీడియోస్ కింద స్టేటస్లు కూడా పెట్టుకుంటారు. ఆయన నోటి నుంచి ఏ మాట వచ్చినా కూడా అదొక ట్రెండింగ్ ఉంటుంది. సో మీరు ఆయన దగ్గర ఎక్స్పీరియన్స్ ఉంది, వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది, వర్క్ చేశారు కదా, సార్ నుంచి ఏదైనా ఒక క్వాలిటీ తీసుకోవాలంటే యాజ్ ఎ పర్సన్ ఏం తీసుకుంటారు? క్వాలిటీ అంటే అండి, ఆయన ఎంత టెన్షన్లో ఉన్నా సరే, ఎంత ఎంతమంది ఆర్టిస్టులు ఉన్నా, ఎంతమంది ఏది ఉన్నా, ఆయన ఒక థాట్ ఉంటుంది. ఆ థాట్ ప్రకారం ఆయన ఏది కావాలో ఒక డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన తీసుకుంటారండి. అంటే ఏ ఆర్టిస్ట్ నుంచి ఎలా తీసుకోవాలి, ఎంత తీసుకోవాలని ఆయనకి తెలుసు. ఆ రాసిన డైలాగ్కి వాతల పక్కన వాళ్ళు జస్టిఫికేషన్ ఎంత చేస్తారో, ఎంత తీసుకోవాలని ఆయనకు తెలుసు. సో అది నాకు ఆయన దగ్గర నుంచి బాగా నా వర్క్ ఎక్స్పీరియన్స్ నేను చూసినప్పుడు నేర్చుకుంది. ప్లస్ ఆయన అంటే చాలా జోవియల్గా ఉంటారు పర్సన్. ఎంత జోవియల్గా ఉంటారంటే, మీరు ఒక్కరోజు వర్క్ చేసినా ఆయన ఆ ఎక్స్పీరియన్స్ చాలా డిఫరెంట్గా ఉంటుందండి. అందులో ఆయనతో ట్రావెలింగ్ అనేది అది ఇక నా లైఫ్ అంటే నేను ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యి వచ్చాను అలాంటి వ్యక్తులు త్రివిక్రమ్ గారు ఫస్ట్ ప్లేస్లో ఉంటారు. ఎందుకంటే నేను ఫస్ట్ సినిమా నుంచి ఏ సినిమా అయినా సరే, ఒక ఎంత దూరం అయినా సరే వెళ్ళి ఆయన సినిమా చూసి వచ్చే అంటే ఒక కల్ట్ ఫ్యాన్ లాంటి, కల్ట్ ఫ్యాన్ త్రివిక్రమ్ గారి కల్ట్ ఫ్యాన్ అది మాత్రం నేను చెప్పగలను. అలాంటిది ఆయనతో వర్క్ చేసినప్పుడు అంటే కొన్ని కొన్నిసార్లు అనుకుంటారు కదండి ఆర్టిస్టులు కానీ ఏదన్నా కానీ కొంచెం గిల్లు తీసుకుంటాను, నేను ఇంతనే వర్క్ చేస్తున్నానా లేదా అని. అట్లా నేను ఫస్ట్ టైం ఆయనతో వర్క్ చేసినప్పుడు అనుకున్నాను, నిజంగానే ఈయన పక్కన నుంచున్నానా, నేను మీరు చెప్తున్న యాక్షన్ కట్ నేను వింటున్నానా అనేది నాకు ఫస్ట్ డే చాలా బాగా ఎక్స్పీరియన్స్ అనిపించింది. సో ఆయన ట్రావెలింగ్ చాలా బాగా ఉందండి, ఎక్స్పీరియన్స్ అయితే నెంబర్ వన్ అండి. అందులో ఆయనతో చేస్తే ఇంకా తిరిగే ఉంటుందండి. ఇప్పుడేంటే సినిమాలో ట్రెండ్ ఏ నడుస్తుందంటే, కమీడియన్గా పరిచయం అయిన చాలామంది సినిమాల్లోకి వచ్చేస్తున్నారు. రీసెంట్గా సుధీర్ గారు హీరోగా గాలోడుతో సక్సెస్ కొట్టారు. ఆది గారు కూడా ఎక్కడ చూసినా తగ్గట్లా సార్ మూవీలో కావచ్చు, అండ్ సీను గారు, అండ్ ఇప్పుడు నువ్వు, అంటే సినిమాలు ఇంకొక స్టెప్ తీసుకెళ్తున్నాయి మిమ్మల్ని అందరినీ కూడా. ఏం చెప్తావు? మనం ఎన్ని చేసినా కూడా మన డెస్టినేషన్ సినిమా, వచ్చిందే సినిమా కూర్చొని. ఇప్పుడు ఎవరన్నా వస్తే టీవీ వాడుతున్నాడు సినిమా వాడు, టీవీలో చేసినా ఎక్కడ చేసినా యూట్యూబ్ చేసినా సినిమా వాళ్ళు రా అంటే. సో అదే చిన్నప్పటి నుంచి సినిమా చూసి ఎట్లా ఎట్లా ఉంటుందంటే, నేను నన్ను స్కూల్కి పంపించేవారు స్కూల్కి వెళ్ళమని చెప్పి, బ్యాగ్ ఎక్కడ పడేసి నేను సినిమాకి వెళ్ళిపోయాను. మా ఇంట్లో వాళ్ళకి తెలియదు. నేను కాలేజ్ డేస్కి వచ్చిన తర్వాత డైలీ నాలుగు సినిమా చూసి ఇంటికి వెళ్ళాను. కాలేజీకి వెళ్ళేవాడిని కాదు, నేను కాలేజీకి వెళ్ళిందంటే వెల్కమ్ పార్టీ ఫేర్వెల్ పార్టీకి మనం లేకపోతే. సో నేను కూడా సినిమా చాలా ఇష్టం. నువ్వు అంటే సినిమా తీసుకొద్దామంటే చాలా మంది నన్ను సినిమా పిచ్చోడని ఉంటాను. అంతే కదా, సినిమా పిక్చర్ రావడం సినిమా పిక్చర్ రావడం. సో ఎవరి జీవితం వాళ్ళది. ఇప్పుడు మన లోపల ఒక టాలెంట్ ఉండదు, ఇప్పుడు మనం చదివాం అనుకోండి. సో మనము మరి పెద్ద స్టూడెంట్ ఏం కాదు, మనం పాస్ అవుతాం ఓకే జాబ్ చేసుకుంటాం, కానీ మనలో ఒక టాలెంట్ ఉంటుంది. సో మన కోసం ప్రపంచం వెయిట్ చేస్తుంది, అక్కడికి వెళ్తే మనమే రాజు. చిన్నప్పటి నుంచి టైటిల్ కూడా రాజే, ఆయన క్యారెక్టర్ క్యారెక్టర్ కూడా రాజే, కొంచెం ప్రమోట్ చేస్తున్నాం క్యారెక్టర్ ఇంకా ప్రమోట్ చేస్తున్నాం. సో మనం ఏదైనా కానీ మన లాస్ట్ అనేది సినిమా, సినిమా కోసం కాబట్టి. సో అలాంటి సినిమాలలో మంచి మంచి క్యారెక్టర్లు వస్తే మనకు కూడా లైఫ్ ఉంటుంది, మనకు కూడా మంచి పేరు వస్తుంది ఇలాంటి క్యారెక్టర్. అండ్ నీకు ఇన్స్పిరేషన్ అంటే ఎవరు సద్దాం చిన్నప్పటి నుంచి? అన్నయ్య గారు, చిరంజీవి గారు. అంటే చిరంజీవి గారి సినిమా చిన్నప్పుడు థియేటర్లో అలా పేపర్లు ఎగరేసి చూసిన సినిమా ఏంటి? చాలా ఉన్నాయండి. బాగా చిన్నప్పుడు, బాగా చిన్నప్పుడు అంటే ఇంద్ర చూశాను, తర్వాత అన్నయ్య, అన్నయ్య అన్నయ్య సినిమాలో అలా లారీలు వస్తూ ఉంటాయి స్టార్టింగ్లో, చిన్న పిల్లలు కూర్చుని ఇంత పెద్ద పెద్ద లారీలు వస్తూ ఉంటాయి. చిరంజీవి గారు రావడం తర్వాత ఆయన రావడం, ఇంద్ర, అన్నయ్య ఇంకా చాలా ఉంటాయి. ఠాగూర్, ఠాగూర్, ఈ అన్నయ్య ఇంకా చిన్నప్పుడు వచ్చింది అన్న, ఇంకా చాలా ఉన్నాయి. ఒకటి కాదు. ఇప్పుడు ఒక చిన్న టాస్క్, నువ్వు అదే రాజు టాక్సీ డ్రైవర్, చిరంజీవి గారే ఒక క్యాబ్ బుక్ చేసుకున్నారు అనుకో, అనుకో బా అనుకో, టైర్ పంచర్ అయింది, టైర్ పంచర్ అయింది, ఏదో మొత్తానికి ఏదో అయింది, మధ్యలో కార్ ఏదో అయింది, క్యాబ్ వచ్చింది, అది రాజుకే వచ్చింది, సద్దాం కాదు రాజు, సద్దాం అలియాస్ రాజు, ఫోన్ వచ్చింది, ఆ ఫ్యాన్ కదా మరి వాయిస్ గుర్తుపట్టేస్తాడు కదా, వచ్చారు వచ్చి కూర్చున్నారు, చెప్పు ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం అండి, మిమ్మల్ని పక్కన పెట్టుకోండి చూపుతా. ఏదైనా కానీ అలా చూస్తూ ఉంటాడు. అయితే ఇప్పుడు దాకా ఒకసారి కలవలేదు కదా? ఆయన మా ఊరు వచ్చినప్పుడు పార్టీ మీటింగ్ వచ్చినప్పుడు చిరంజీవి గారు వచ్చారని చెప్పి ఒక పెద్ద పోల్ ఉంటుంది,
ప్రజారాజ్యం అప్పుడు పెద్ద పోర్ ఉంటుంది మధ్యలో సెంటర్లో పోర్ ఆ పోల్ ఎక్కేసా దిగమ్మాకి తుమ్మని జరుపుడు దిగిపోయింది ఇలా ఇలా చూస్తున్నా ఆయన నరేంద్ర సార్ దిగమ్మ అన్నారు అనగానే తుమ్మని జరుపుడు కిందికి వెళ్ళిపోయాను మనమే చిన్నప్పుడు అంతా కోతి ఎట్లా ఎక్కేవాడిది ఎక్కేవాడిని ఫస్ట్ టైం నేను చూడడం నాకు అసలు నాకు ఏం జరుగుతుందో ఈ మీటింగ్ గీటింగ్ ఏం లేదు ఆయనే మొత్తం బ్లర్ అయిపోయింది తర్వాత ఒకసారి ఆయన్ని బ్లడ్ బ్యాంక్ ఒకసారి చూసా చిరంజీవి గారిని కలవలేదు చిరణన్నను చూసా చిరణన్నకి మా స్కిట్లో అన్న ఆయన చాలా ఇష్టం చిరణన్న మా స్కిట్ చూసారు సో కలిసారు కదా కలిసారు మొన్న కూడా రీసెంట్గా కలిసారు బేసిక్గా చిరంజీవి గారిని కలవాలి నాగబాబు గారు రాసదాం వెళ్దామంటే లేదు ఆయనతో సినిమా చేసినప్పుడు కలుస్తుంది అన్నావా చిరంజీవి ఆయన చూసా కానీ ఆయన్ని కలవాలంటే ఆయన సినిమాలు చేసినప్పుడే కలుస్తా అది ఒక నాకు ఎందుకో గోల్లా తీసుకున్నాను అనేది ఒక మూవీలో ఒక ఆర్టిస్ట్ అయినా కలవాలని చెప్పి అది ఎలాంటి క్యారెక్టర్ ఎంత బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్న క్యారెక్టర్ అయినా సరే ఒక ఆర్టిస్ట్ వెళ్ళి కలుస్తున్నాయి మీరు ఇన్స్పిరేషన్ సార్ మీతో వర్క్ చేయాలి సో ఆయన ఆ రోజు అయినప్పుడు ఎవ్రీ ఇయర్ బ్లడ్ బ్యాంక్లకు బ్లడ్ కూడా ఇస్తుంటావని విన్నా నిజమేనా బేసిక్గా తీసుకోరు నేనే బలవంతం చేసి తీసుకోమని చెప్పి సన్నగా ఉన్న పక్కకి వెళ్ళాయి అంటారా అయినా తీసుకోమంటారు రెగ్యులర్ గా కూడా సద్దాం పెడుతుంటాడు మెసేజెస్ మీకు వాట్సాప్ గ్రూప్స్ లో గానీ మామూలుగా ఎవరికైనా ఎమర్జెన్సీ ఉందంటే ఖచ్చితంగా పెడతాడు ఎవరికైనా బ్లడ్ అవసరం ఉంటే ఫోన్ చేస్తారు నేను ఆన్లైన్లో పెట్టేసుకో నా చెవి దగ్గర పెట్టుకుంటున్నాను ఎవరికి ఏమర్జెన్సీ చూసా నాకు తెలియదు సో ఆ బ్లడ్ ఏది వచ్చినా కూడా నేను బ్లడ్ బ్యాంక్ ఫోన్ చేసి నాయుడు గారు ఇలా బ్లడ్ అవసరం ఉందండి బ్లడ్ బ్యాంక్లో ఎవరైతే అప్పుడు రెస్పాండ్ అవుతారో బ్లడ్ కూడా మేము పంపిస్తూ ఉంటాం ఇది ఇది రెగ్యులర్గా జరిగేది అన్నయ్య గారి కావాలన్నా సూపర్ ఒక అభిమానిగా ఫాలో అవుతున్నావు అలాగే మెగాస్టార్ గారు ఏదైతే అనుకుంటున్నారో అది కంటిన్యూ చేస్తూ ఉన్నావు ఆయన ఫ్యాన్ క్లాస్ సెగ ఉంటుందండి సెగ ఉంటుందా ఒక్క డైలాగ్ చెప్పవా ప్లీజ్ ప్లీజ్ ఏదైనా ఒకటి వీరశంకర్ రెడ్డి ఓకే కదా అని పీకేస్తే కొంచెం వైలెంట్ కాకుండా మంచిగా ఇంకా ఏదైనా మంచిగా ఆలోచించు సరే ఇంకోటి చెప్పు నాదే స్నేహలత రెడ్డి కాశీకి పోయాడు కాశీ మనిషి అయిపోయాడు అనుకున్నారా వారణాసికి వెళ్ళాడు తన వరుస మార్చుంటారనుకుంటున్నారు అదే రక్తం అదే పౌరుషం సూపర్ సద్దాం నిజంగా నీ జర్నీ అందరికీ ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడ దాకా వచ్చో అందరికీ తెలుసు ఎప్పుడు అందరు నవ్విస్తూ ఉంటావు అంత నవ్విస్తుంటారు మనం అన్ని మర్చిపోయి నవ్వుతూ ఉంటాం అండ్ వీళ్ళు సినిమాల్లోకి రావాలి ఇంకా సినిమా ఇండస్ట్రీలో కూడా వాళ్ళు బాగుండాలి వాళ్ళు బాగుంటే మనలాంటి ఎంతోమంది నవ్విస్తుంటారు అండ్ ఈ సినిమా నీకు మంచి ప్లస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా విషయస్తున్నాను అండ్ ఆల్ ద బెస్ట్ యూ సార్ ఫస్ట్ డెబ్యూ డైరెక్టర్గా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు బికాస్ ఆఫ్ టాక్సీ మంచి క్యాచీ టైటిల్ పెట్టారు సో ఇప్పటి వరకు ట్రైలర్ చూసిన అందరూ సూపర్ అని చెప్పి కామెంట్స్ ఇస్తున్నారు ఫైనల్గా ఆడియన్స్కి ఏం చెప్పేస్తారు ఆడియన్స్కి మార్చి 10th రిలీజ్ అవుతుందండి సో ప్రతి ఒక్కరు థియేటర్లో వాచ్ చేయండి ఓకే సద్దాం ఓవర్ టు యూ సో మా టాక్సీ మూవీ మార్చి 10th రిలీజ్ అవ్వబోతుంది అందరు కలిసి వచ్చేసేయండి మా క్యాబ్ ఎక్కేసేయండి మన టాక్సీ రైడ్ స్టార్ట్ చేద్దాం మంచి ఇంటర్వ్యూ ఉంటుంది దాంట్లో థ్యాంక్ యూ ఓకే సూపర్ హాయ్ అండి ఈశ్వర్ వెళ్ళిపోయి సద్దాం హుసేన్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సిగ్నేచర్ స్టూడియోస్